अंदर की नमस्कार इवा मुझे चुक इवा कोई रकल चलो चूदा अलागे माटडक चूसकटूदा इधर लाइट वेट हाफ इंच फाइव इंच वरकू नैन चटू जरूर फ्रूट्स एंड वेजिटेबल्स इधी माय ओन मेथड इधना सोंता नेन सोंतंगा चेसुकुन्नदी इदी चूसारा गुम्मडि पुव्वु कनबडुतुंदा इदी ओन्ली 3 इंचुललो पेरुगुतुंदी इंदुलो वंकाय उंदी दोसकाय उंदी 3 रकाल चेट्लु उन्नायि इंदुलो ओन्ली 3 इंचेस लो 3 इंच रेंजलि 4-5 इंच लोपटने उंटुंदंडी इला अन्नी रकाल दादापू ना प्रीवियस वीडियो स्टार्टिंग चूँगी हाफ इंच नी फाइव इंच वरकू पेंचुतुन्ना नेनु रेंड इंच नालुगु फीट कोत्तमीर पेंची चूपेट्टानु नेनु निन्नगा मोन्न हार्वेस्टिंग चेसिंदी इदी मल्ली एंत चक्कगा विरुगुतुंदी चूडंडी इंकोकटि प्रति ओक्करू విత్తనంగా ఉన్న వాళ్ళు కొనని వాళ్ళైనా పర్లేదు చెట్లు పెంచే వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఇదిగో ఇట్లా ఉంటుంది కదా ఈ చెట్టు పక్కంచెల్ని ఇలా తెంపుకోవాలి ఇది మనకు సీడ్ తయారవుతుంది ఇందులో ఇది చూసారా yellow yellow చిన్న చిన్నగా ఇది ఇందులో నుంచిలే సీడ్స్ వస్తాయండి ఇది మొత్తం బ్రౌనిష్ కలర్ అయితే ఇది ఇది ఇప్పుడిప్పుడే వస్తుంది ఇప్పుడు మన తులసి దళాల ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను ఇప్పుడు తులసి దళం ఇది చూడండి ఈ గ్రీన్ కలర్ అయిపోయినాలే ఇలా బ్రౌన్ వచ్చినప్పుడే దీనిలో సీడ్ ఉంటుంది అలాగే ఇందులో కూడా ఇది బ్రౌన్ కలర్ మొత్తం వచ్చినవలే లావుగా అవుతుంది అప్పుడు మనం ఇందులోకి వెళ్లి సీడ్ తీయొచ్చు మళ్ళీ అది కూడా మీకు చూపెడతాను ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి ఇదండి మన కల కూర ఆకురలు బాగా చేస్తాను నేను ఇంకొకటి ఇది తెలుసా తెల్లగజ్జల ఆకు ఇది చాలా మంచిదండి తింటే ఆరోగ్యానికి ఇలాంటి అన్ని తినాలండి హైబ్రిడ్ వాడకుండా మన దేశీ విత్తనాలు వాడదాం ఆరోగ్యంగా ఉండాం ప్రతి గార్డెన్ లో తులసి అనేది పెట్టండి 4-5 చెట్లు అయినా పెట్టినా ఏం కాదండి వాటర్ బాటిల్ లో పెట్టి అక్కడక్కడ పెడితే మనకు వచ్చినప్పుడు ఫ్రెష్ ఉంటుంది పొద్దున పూట రాగానే ఒక రెండు తులసి ఆకులు నోట్లో వేసుకొని నవ్వులండి తినండి బాగుంటుంది మన గులాబీలు 15 రోజులైనా వాడిపోవన్ననా ఇప్పుడు చూస్తున్నారు మీరు దాదాపు ఎన్ని రోజులే అన్నది చూడండి ఎంత మంచి చిగురు వస్తుందో ఇది ఓన్లీ 2 ఇంచెస్ 3 ఇంచెస్ లోనే పెంచుతున్నాను పైన అన్ని ఆకులు వేసాను కిందంతా 2-3 ఇంచులలో మట్టి ఇది కటింగ్ చేశాను మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఎప్పుడన్నా ఇలాంటి వస్తే తెంపేయాలి దీని విరుగుడు అనేది అన్ని స్ప్రేలు కొట్టి చెట్లన్నీ ఖరాబ్ చేయకండి నేచురల్ గానే ఉండాలి ఇది ఒక కాకరకాయ అండి ఇది కాయదం పూల చెట్టుకు పారిపో ఇలా తీగవారుతుంది దీనికి ఒక రోప్ కట్టాను తాడు ఇదిగోండి పువ్వు చూడండి ఎంత బాగుందో ఇది మళ్ళీ కాకరకాయ కాస్తనవలే మీకు చూపెడతాను కింద కాకరకాయ చూసారు కదా అలాగే ఇది కూడా ఇది తెల్లబెండండి అక్కడక్కడ కంకులు కూడా వేసానండి నిన్నంతా వర్షం పడ్డది నాకు కొంచెం రెస్ట్ అనుకోండి ఎందుకంటే అంటే వాటర్ పోసి తప్పింది ఒక వారం రోజుల దాకా వాటర్ పోయాను నేను దాదాపు ఈ చిక్కుడు అండి ఇది బీర ఇలా ఉంటే తీసేద్దాం ఆకురలు చూడండి ఎంత బాగున్నాయో గోంగూర
ఇదేంటిదల్సా ఇదేంటిదో చెప్పండి మీ క్వశ్చన్ ఇవాల ఇవండి తెల్లగడ్డలకు ఈసారి నేను తెల్లగడ్డలకు సీడ్ తీయలేండి అందులోనే మట్టిల పడి మొల్చిరే గడ్డి కూడా ఇలా అనగానే వచ్చేస్తుంది చూసారా వేర్లతో సహా ఇలా అనగానే వచ్చేస్తుంది ఇదిగోండి టమాటా నా టమాటాయి ఇది కూడా అందులోనే పడి మొల్చిరే దాదాపు పడి మొల్చిన చెట్లే ఎక్కువ ఉన్నాయి పడి మొల్చిన అంటే ఈ చెట్టు మీద విత్తనం ఉంటదా అందులో పడి మళ్ళీ మట్టి మిక్సింగ్ లో కలిసి వచ్చింది ఇక చూడండి తెల్లగడ్డలకు ఎంత పెద్దగా ఉంది 3 ఇంచులు ఉందండి ఒక్కొక్కకు మన దేశీది అయితే ఇలా ఉంటుందండి వంకాయలు కూడా నేను అన్ని సెల్ చేసేశాను నాకే లేకుండానే కానీ అక్కడక్కడ ఉన్నాయి చూద్దాం గడ్డి తీసుకుంటూ మాట్లాడదాం ఇగో ఇలాంటి మొక్కలు కూడా గార్డెన్ లో ఉంచకండి ఇది పిచ్చి మొక్కనే చూడండి ఆకు ఎలా ఉంది ఓకేనా ఇగో ఇది ఇలా అనగానే వచ్చేస్తుంది అబ్బో ఈ తెగ గట్టిగా ఉంటుంది దీని వేరు ఇలా ఉంటుంది ఇగో ఇది బీరా అండి ఇంతకుముందు చూసింది నేతి బీరా ఇది బీరా నేను విత్తనాలని ఇలా ఇలా చల్లుకుంటూనే పోతాను ఇంకొకటి ఏమైందంటే నిన్న నేను కొరియర్ ఆఫీస్కి వచ్చే వరకు మా రెండు కుక్క పిల్లలు పైకి వచ్చి ఇలా హంగామా చేసినాయండి 3 కుల డబ్బాలు కథం చేసినాయి అక్కడ బీరపాదు కూడా పోయింది కొంచెం ఇగో ఇవన్నీ అనగదొక్కేసినాయి ఒక తొండ వచ్చింది ఆ తొండ కోసం అటు ఇటు అనుకుండా ఖరాబ్ చేసినాయి ఇక మన చిక్కుడు బీర సోర కాకర ఇంకేం తీగ వారేటి ఉన్నాయో పెరుగుతుండగా చూద్దాం ఎలా ఉన్నాయి మన సోర చెప్పండి మీరు వీడియోస్ చూసే కాకుండా కామెంట్స్లో రూపంలో పెడితే నాకు చాలా ఆనందం వేసి మీకు ఇంకా చూపెట్టాలి ఇంకా కొత్త కొత్త విత్తనాలు అంటే మీరు ఇంతవరకు చూడలేని విత్తనాలు మన దేశీ ఏమేం వెరైటీస్ ఉన్నాయో అని మీకు చూపెట్టాలని ప్రయత్నం చేస్తానండి ఇంకొకటి ఇదొకటి చూడడానికి గోచిక్కుడుగా అనుకుంటారు బెండకాయ అనుకుంటారు కానీ ఇది ఏది కాదు పిచ్చి చెట్టుది ఎలా తెలుస్తుందంటే దీనికి కొంచెం ముళ్ళు ముళ్ళు లాగా అనిపిస్తుంది ముట్టుకుంటే ఇలా ఇగో చూడండి నాకు ఇది పిచ్చి చెట్టే చూడడానికి బెండ చెట్టులా ఉంటుంది కాదు నేనైతే తీసేస్తా చూసారా మన సూర ఆకులు ఎలా వస్తున్నాయి కూలర్ అడుగు భాగంలో నేను డాబా పైన కూలర్ అడుగు భాగంలో ఫస్ట్ టైం చూద్దాం ఎలా వస్తుందో కాయలు ఇందులో చాలా రకాల ఆకుకూరలు అవి మట్టిలో మిక్స్ అయిన ఆకుకూరలు కూడా ఇందులో పడుస్తున్నాయండి కొన్ని నేను వేసినవి ఉన్నాయి ఇందులో అయితే వేయలేదండి వేసినవి అయితే వేరే ప్లేసు ఏమాత్రం పురుగు లేకుండా ఎంత బాగున్నాయో నేనైతే అన్నీ మిక్స్ చేస్తాను ఒక్కొక్క కంటైనర్లో ఒక్కొక్కటి వేసుకుంటూ పోతే ఎన్ని కంటైనర్లైనా సరిపోవండి ఇలా అన్నీ చేసుకుంటూ చూపెట్టుకుంటూ వెళ్దాం ఇది ఒక అంకుల్ అండి గ్రీన్ బెండ వైట్ బెండ కూడా వేసాను ఇగో ఇది గ్రీన్ బెండ ఇది వైట్ బెండ ఇది కూడా వైట్ ఇవాళ గ్రీన్ బెండ కూడా వేసాను ఇగో నేను సీడ్స్ ఎలా వేస్తానన్నారు కదా ఇగో ఇట్లా వాడే ఇట్లా వేసుడే అన్ని మళ్ళీ మట్టి కప్పులు లేదు ఏం లేదు నా పద్ధతి అయితే నేనైతే ఇలా వేసుకుంటాను అందుకే మీరు ఎలా అన్నా నేను చూపెట్టలేదు ఎప్పుడు స్టార్టింగ్లో చూపెట్టాను నేను ఇలా వేసేస్తే అవే వస్తాయి నాకు ఇగో గార్డెన్లో ఇలాంటి చెట్లు కూడా ఉండకూడదు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగచ్చు మీరు వాట్సాప్లో ఫోటోలు పెట్టి ఇది ఉంచచ్చా తీయచ్చా అని అడిగితే చెప్తానండి అట్లేం లేదు
మీ అందరూ చెట్లు పెంచుకోవడానికి లైట్ వెయిట్ విధానంతోని నేను యూట్యూబ్లోకి వచ్చానండి. ఇంతవరకు ఎవరు చేస్తలేరు మరి ఎలా అని ఆలోచించాను. ఆలోచించినప్పుడు నేను ఒక చిన్న షాప్ ఉండేది నాకు, ఇప్పుడు కూడా ఉంది కానీ ఇప్పుడు తీస్తలేను, సంక్రాంతి అప్పుడే తీస్తాను నేను. అయితే అప్పుడు యూట్యూబ్ చూసినప్పుడు ఏమనిపించింది అంటే చాలామంది చెట్లు ఎందుకు పెంచుతలేరు అనిపించింది. అంటే ఇలా చేయలేక అన్ని వయసు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. ఓకే మరి ఎలాగా అని ఆలోచించాను. సరే నేను ఎలా అయితే నా షాప్ది అడ్వర్టైజ్ యూట్యూబ్లో పెడతాను అలాగే ఇది పెట్టానండి. పెట్టింది కాక అందరికీ తెలియాలని చెప్తున్నాను. ప్రతి వాళ్ళ దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి, అందరూ మీ టాలెంట్ తెలుసుకోండి. మీరు ప్రతి రంగంలో యూట్యూబ్లో మెన్షన్ చేసుకోవచ్చండి. కాకపోతే నేను స్టార్టింగ్లో నాది కాపీ చేస్తున్నారు అనుకున్నాను, కానీ నా ద్వారా వాళ్ళు చెప్పుట్లో కూడా ఎన్నో వేల మంది నా మెథడ్ ఫాలో అవుతున్నారు. నాకు దాని గురించి చాలా సంతోషం. ఇంకొకటి, అన్ని వయసులో వాళ్ళు నాకు ఫోన్ చేసి ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నావమ్మా మీరు చాలా బాగా చేస్తున్నారని నాతో అన్న కొద్దీ నేను చాలా ఆనందం అవుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులను వాళ్ళు కొంచెం ఫారంలో వెళ్ళిన వాళ్ళు ఇంట్లో లోన్గా ఉండి ఇప్పుడు చెట్లు పెంచుకుంటున్నాము అని వాళ్ళు అంటుంటే చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఒక్కరు అన్ని వయసుల వాళ్ళు పెంచుకునే విధంగా నేను లైట్ వెయిట్ అని చేశాను. ఇదే కాకుండా అందరికీ పురుగు వస్తున్నది, దేశీ విత్తనాలు దొరకలేవు అంటే అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే నేను ఆల్రెడీ యూట్యూబ్లో రైతు నేస్తం ద్వారా, సుమన్ టీవీ ద్వారా నేను ఫ్రీగా ఇస్తానని ఒక 500 మందికి కొరియర్తో సహా ఫ్రీగా ఇచ్చానండి. కానీ ఇచ్చాను కానీ బడ్జెట్ అయిపోయింది కనుక ఇవ్వాలని కోరిక ఉన్నట్లా కొన్ని సీడ్స్ నేను తీసి 10 రూపీస్ అని పెట్టాను. మరి 10 రూపీసే పెట్టి మరి సీడ్స్ వేస్ట్ కావద్దు, వాళ్ళ డబ్బులు వేస్ట్ కావద్దు అని మినిమం సీడ్స్ మినిమం డబ్బులు తీసుకొని ఇస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి, కాకపోతే ప్రీవియస్ వీడియో చూడండి ఎన్ని సీడ్స్ ఉంటాయో చూసి మీకు నచ్చితేనే ఆర్డర్ చేయండి. కొన్ని సీడ్స్ మాత్రమే ఉన్నాయి, త్వరగా చేస్తే మీకు సీడ్స్ అందుతాయి. మళ్ళీ కరోనా వల్ల లాక్డౌన్ అంటున్నారు కదండి, అన్నీ ఆలోచించుకొని చేయండి. ఇదిగోండి ఇది ఇప్పుడిప్పుడే పూతనా మరి ఏందో తెలియదు, ఆకులు విచ్చుకుంటున్నాయో చూడండి ఇలా వస్తుంది చిక్కుడు. కొన్ని నేల చిక్కుడు కూడా వేసాను. ఇంకొకటి నేల చిక్కుడు, గోడ చిక్కుడు షాప్లోకి వెళ్ళే తెచ్చానండి. ఈ కరోనా కాబట్టి మేడం మేము వెళ్తలేము, ఆ రెండు కూడా యాడ్ చేయండి అంటే చేస్తున్నాను. నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి, అన్ని దేశీ విత్తనాలు. మీరు త్వరలో నా గార్డెన్లో అన్నీ చూడగలుగుతారు. కాకపోతే నేను చూపెట్టుకుంటూ చెట్లు చూపెట్టుకుంటూ మీకు సీడ్స్ గురించి కూడా చెప్తాను. ఓకేనండి, పెరిగినాయి పెరిగినట్టు మీకు చూపెడతాను. ఇంకొకటి ఇది కూడా షాపుల్దే, కూరల అల్చంతకాయ అంటారు. దీనికి సీడ్ రెడ్ కలర్లో ఉంటుంది. ఇందులో దేశీది ఉంది, హైబ్రిడ్ అంటే షాపుల్ది హైబ్రిడ్ కాదు, రెండు రకాలు ఉన్నాయి నా దగ్గర. ఈ కంకి కూడా మన దేశీ అండి. ఇంకొకటి చింతగింజలు అంటే మన ఎనకటి విత్తనం ఒక్కొక్క గింజ చాలా పెద్దగా ఉంటుందండి, అది కూడా కావాలంటే సంప్రదించండి. ఇప్పుడు నేను వేసి ఇవన్నీ ఒక 15 డేస్ అవుతుంది కావచ్చు. ఈ 15 డేస్ లోపల ఎంత మంచి గ్రోత్ ఉంది మీకు తెలుసు. 15 డేస్ కూడా కాలే అనుకుంటున్నాను, మీరు ప్రీవియస్ వీడియో చూస్తే ఎన్ని డేస్ అన్నది తెలుస్తుంది. నాకు కొన్ని అన్నీ గుర్తుండేయండి. ఓకేనా, మీరు ఎప్పుడైతే ఆర్డర్ చేస్తారో మీరు వాట్సాప్లో ఇదే నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ప్రతి ఒక్కరూ డిస్క్రిప్షన్ చూడండి, వాట్సాప్లో పెట్టకండి, డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కు హాయ్ అని పెడితే, లేకపోతే సీడ్స్ కావాలి లిస్ట్ పెట్టండి అంటే నేను సీడ్స్ లిస్టు పెడతాను. అందులో సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసిన వాళ్ళ లిస్టు ప్లస్ అడ్రస్ రెండు ఒకసారి పెడితేనే మీకు కొరియర్కు రాయగలుగుతామండి. సరేనండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా సీడ్స్ విషయంలో ఫోన్ చేసి కూడా అడగచ్చు.
సరేనా అండి? నాకు కొంచెం జ్వరం తగ్గిందండి, ఇప్పుడు పర్వాలేదు. ఓకేనా అండి? ఇంకొకటి సోరపాదు ఎలా వెళ్తుంది చూద్దాం. ఇప్పుడు మళ్ళీ సీడ్స్ గురించి ఎందుకు చెప్పానంటే, చాలామందికి సీడ్స్ ప్రీవియస్ చూసిన వాళ్ళకు మళ్ళీ తెలియదు కదా, డీటెయిల్స్గా చెప్దామని వీడియో లాస్ట్ ఎండింగ్లో చెప్తున్నానండి. ఇంకొకటి, నా మెథడ్లో చేసిన వాళ్ళకు నేను ఒక పౌడర్ చేస్తున్నాను కదా, వన్ వీక్లో ఆ పౌడర్ ప్యాక్ పెడతానండి. అది ఓన్లీ నా మెథడ్కే రిజల్ట్ ఉంటుంది, అందుకే చెప్తున్నాను లైట్ వెయిట్గా చేయండి, మంచి కాపు తీయండి. ఓకేనా అండి? ఉంటానండి, బాయ్.